So I'm Dr. Sahitya from Best Vision Eye Hospital, Madhapur. So ee roju ee video discussion enduku anante naaku roju vari na daggariki vache patients daggara nunchi nenu routine ga vine questions enti ante oka old age lekapothe oka 50 years cross ayina vallu vachi naaku vision blur ga undi ani ostaru. సో అలా వచ్చినప్పుడు నేను అన్ని చెకప్స్ అన్నీ చేసి మీకు కెట్రాక్ట్ ఉంది అంటే వెంటనే భయపడిపోతున్నారు. సో కెట్రాక్ట్ అనేది మనకి ఏజ్తో పాటు అందరికీ వస్తుందండి. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. సో ఇలా కెట్రాక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. కెట్రాక్ట్ వచ్చినా సరే వెంటనే సర్జరీకి వెళ్ళిపోవాలి అన్న కాన్సెప్ట్ లేదండి. సో ఎప్పుడు మేము సర్జరీకి వెళ్ళాలి అనే క్వశ్చన్ నేను రొటీన్గా వింటాను. సో ఓకే, కెట్రాక్ట్ ఉంది, సో ఇప్పుడు మేము వెంటనే సర్జరీకి వెళ్ళిపోవాలా, కొన్ని రోజులు ఆగాల? సో మనం అసలు కెట్రాక్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం సర్జరీకి వెళ్ళాలి? సో కెట్రాక్ట్ అంటే శుక్లం అంటాం తెలుగులో. సో కెట్రాక్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్, వాళ్ళు రోజువారీ పనులు చేసుకోలేకపోవడము, లేకపోతే ఈ నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉండడము, ఎదురుగా వస్తున్న లైట్స్కి గ్లేర్ అవ్వడము, కలర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ లాగా కనిపించడము, వాళ్ళ రోజు ఇంట్లో చేసుకునే పనులు చేసుకోలేకపోవడం, లేదా మార్నింగ్ ఎండలో వెళ్ళినప్పుడు వెంటనే చూడలేకపోవడము, కళ్ళు మూసుకోవడము, ఇట్లాంటివన్నీ కష్టాలు, ఇట్లాంటివన్నీ విజన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అంటే కనుక ఆ టైంలో మనం కెట్రాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అది కాకుండా ఏజ్ అవుతున్న కొద్దీ ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ పవర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో గ్లాసెస్ పవర్ చేంజ్ అవుతుంది, విజన్ బ్లర్ అవుతుంది అన్నప్పుడు కూడా మనకి కెట్రాక్ట్ డెవలప్ అవుతుంది అని అర్థం. అండ్ సెకండ్ థింగ్, మనకి ఒక ఏజ్ అంటే 60 ఇయర్స్ తర్వాత కానీ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి కళ్ళు కనిపించక పడిపోయి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో ఇలాంటప్పుడు మనం కంపల్సరీగా చెకప్ చేయించుకుని వెంటనే కెట్రాక్ట్ సర్జరీ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళ రోజు చేసుకునే పనులు అనేది చాలా బెటర్గా చేసుకోగలుగుతారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన వెంటనే మనం సర్జరీ చేసేయాలా, వెంటనే వచ్చి ఓకే కెట్రాక్ట్ మొదలైంది వెంటనే సర్జరీ చేసుకోవాలా, లేదంటే ఆగి చేసుకోవాలా? సో కెట్రాక్ట్ వచ్చిన వెంటనే మనకి ఇనీషియల్గా గ్లాసెస్ అనేది ఇస్తామండి. గ్లాసెస్ పవర్తో వాళ్ళు క్లియర్గా అన్నీ చూడగలుగుతున్నారు, దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళకేం ప్రాబ్లం లేదు అంటే కొన్ని రోజుల వరకు గ్లాసెస్తో నడిపించవచ్చు. గ్లాసెస్ పెట్టినా కూడా విజన్ అనేది బ్లర్గా వస్తుంది. అంటే మనకి తెలిసిన జనాలే, మనకి ఫెమిలియర్ ఫేసెసే దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం గుర్తుపట్టలేకపోతాం. ఇలాంటప్పుడు ఏంటంటే గ్లాసెస్ పెట్టినా కూడా విజన్ తగ్గుతుంది అంటే కనుక అప్పుడు మనం ఇంకా కెట్రాక్ట్ చేయించుకోవాల్సిందే. లేదు, ఇంకొక రీజన్ ఏమవుతుంది, కెట్రాక్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. కొన్ని టైప్ ఆఫ్ కెట్రాక్ట్స్లో ఏంటంటే కొంతమంది ఐ సైజు చిన్నగా ఉంటుంది. కెట్రాక్ట్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కంట్లో ప్రెషర్ అనేది ఎక్కువవుతుంది. సో వీళ్ళ కంట్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు గ్లకోమా అనేది డెవలప్ అవుతుంది. ఇట్లాంటివి కాకుండా ఉండడానికి కూడా మనం ముందే కెట్రాక్ట్ సర్జరీ ప్లాన్ చేస్తాం. సో డాక్టర్స్ యూజువల్లీ అంటే చూసి ఇప్పుడు వీళ్ళకి అవసరము, వీళ్ళకి ఇప్పుడు కెట్రాక్ట్ సర్జరీ చేస్తే వీళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది అని అంటే కనుక మనం ఇప్పుడు కెట్రాక్ట్ సర్జరీ చేయించుకోవాలి. కెట్రాక్ట్ సర్జరీ అనేది మనకి కాంప్లికేటెడ్ సర్జరీ ఏం కాదండి, అది మనకి 10 to 15 minutes పడుతుంది, 15 to 20 minutes మ్యాక్సిమం మనకి పట్టే టైం. సో దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే వాళ్ళకి విజన్ క్లారిటీ అనేది ఉంటుంది. డ్రాప్స్ ఒక 4 weeks ఇస్తారు. సో డ్రాప్స్ ఒక 4 weeks, ఒక 1 week మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డిమ్ లైట్స్లో అంటే నైట్ టైమ్స్లో వాళ్ళకి విజన్ అనేది కెట్రాక్ట్ ఉంటే డిమ్గా కనిపిస్తుంది. సో ఆ టైంలో వాళ్ళకి కింద థింగ్స్ కనిపించక జారి పడతారు. సో మోస్ట్ ఆఫ్ ద 60% ఆఫ్ ద ఫ్రాక్చర్స్ వాళ్ళకి, యూజువల్గా మనం ఇప్పుడు చూస్తున్న ఫ్రాక్చర్స్ అన్నీ కూడా 60% ఆఫ్ ద ఫ్రాక్చర్స్ పూర్ విజన్ వల్లనండి వాళ్ళకి కనిపించక. ఇట్ క్యాన్ బి కెట్రాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ డిజార్డర్, బట్ విజన్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్స్ అనేది అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం కెట్రాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, మనం బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతాము. కెట్రాక్ట్ సర్జరీ చేసే ముందు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమిటో డాక్టర్ అన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిరంజింగ్ అనేది చేస్తారు. సిరంజింగ్ అంటే మన కంట్లో ప్రొడ్యూస్ అయిన వాటర్ అన్నీ కూడా ఒక పాసేజ్ ద్వారా మనకి త్రోట్లోకి వెళ్తుందండి. ఆ పాసేజ్ పేటెంట్ ఉందా లేదా, అంటే పాసేజ్ క్లియర్గా ఉందా లేదా అనేది చూస్తారు. సెకండ్ థింగ్, మన కంట్లో కెట్రాక్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఆ లెన్స్ తీసేసి ఇంట్రాక్యులర్ లెన్స్ వేరేది పెడతాం. ఆ లెన్స్ పవర్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. దానికి మన ఐ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాం, ఐలో పవర్స్ అన్నీ కూడా తీసుకుని మనం ఇంట్రాక్యులర్ లెన్స్ అనేది ప్లేస్ చేస్తాం. సర్జరీ తర్వాత వాళ్ళకి గ్లాసెస్ అనేది లేకుండా క్లియర్గా మొత్తం విజన్ కనిపించడానికి మనకి ఇంట్రాక్యులర్ పవర్ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.